సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మీరు చూస్తున్న ఛానల్ సమీరా. ఆర్టీసీ కార్మికులపై పోలీసులు, ఆర్టీసీ కార్మికులపై పోలీసులు, ట్యాంక్ బండ్పై పోలీసులు, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ప్రభుత్వ దమనకాండ, ప్రభుత్వ ట్యాంక్ బండి పోలీసుల చురుం, ట్యాంక్ బండిపై పోలీసుల చురుం. కేసీఆర్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికులు ఈ రోజు వరకు 30 రోజుల సమ్మె చేయడం జరుగుతుంది. సమ్మెలో ఉండి నిన్న సమ్మెలో భాగంగా మిలీనియం మార్చ్ అని చెప్పి ట్యాంక్ బండు ముట్టడి కార్యక్రమానికి వెళ్ళినాం. ట్యాంక్ బండు ముట్టడి కార్యక్రమం చేయడానికి వెళ్తే పోలీసులు చేసినటువంటి అమానుష్యం, అకృత్యాలు, దహనకాండ ఎంత ఘోరంగా అంటే దొరికిన వారిని దొరికినట్టుగా కొట్టిండ్రు. మరి ఆర్టీసీ కార్మికులు అంటే ఏమన్నా తీవ్రవాదుల, ఉగ్రవాదుల వీరేమన్నా? మరి మిలీ ట్యాంక్ బండు దగ్గరికి వెళితే జరిగినటువంటి నష్టం ఏంటిది ప్రభుత్వానికి? మరి ఇకనైనా నువ్వు మేల్కొని ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి వీటి సమ్మెలో పోయినటువంటి డిమాండ్స్ ఏంటి? వీటిని సామరస్యంగా కూర్చొని ఇందులో ఏవి సాధ్యపడతాయి, ఏవి సాధ్యపడది, దీంట్లో ఎంత మేరకు అవకాశాలు ఉన్నది, ఆర్థిక పరమైన అంశాలు ఏంటిది, ఆర్థిక పరంగానే అంశాలు ఏంటి అని చర్చించి పరిష్కరించడానికి నీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటిది? నిన్న మొత్తం దౌర్జన్యం చేసినటువంటి పోలీస్ సిబ్బంది అందరి మీద తగు కఠిన చర్యలు తీసుకోవాలి. దీని మీద మేము మానవ హక్కుల కమిషన్ కానీ, దాన్ని మేము ఇంకా హైకోర్టుకు సుమోటో పిటిషన్ కూడా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మహిళా వాళ్ళను మహిళా పోలీసు అరెస్ట్ చేయాలని నిబంధనలు ఉన్నాయి, కానీ ఆ నిబంధనలు ఎక్కడూ లేవు. అంటే తెలంగాణలో మనకు నిబంధనలు అనేది పనిచేయాలని దీనివల్ల అర్థమవుతుంది. కాబట్టి ఇకనైనా మీరు సీఎం గారు, మన నలుగురు ఐఏఎస్ ఆఫీసర్ కోర్టు ముందు కూడా నిల్చొని వాళ్ళు తప్పుడు అఫిడవిట్లతో వారు ఇబ్బందుల పాలవుతుండ్రు. సరైన అఫిడవిట్లు వేసి ఆర్థిక పరిస్థితులని తెలియజేస్తూ ఈ సమ్మెకు పరిష్కారం చూపవలసిందిగా జగిత్యాల ఆర్టీసీ జేఏసీ తరఫున మేము కోరుతున్నాం.